నమస్తే వెల్కమ్ టు దేశపతి అంతా ఊహించినట్టు జరిగింది శ్రీలంక ఆర్థిక ఆహార సంక్షోభానికి కర్త కర్మ క్రియ అయిన ప్రధాని రాజపక్స చివరికి ప్రజాగ్రహానికి తలొక్కక తప్పలేదు పరిస్థితి చేయి దాటిపోవడంతో తన పదవికి రాజీనామా చేశారు ఇటీవల గూటబబయ్య అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారని దీనిపై సోమవారం ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేశారు ఆయనతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి ప్రొఫెసర్ చన్నా జయసుమన్న సైతం రాజీనామా లేఖను అధ్యక్షుడికి అందజేశారు విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తగ్గిపోవడంతో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది శ్రీలంక ధరలు భారీగా పెరగడంతో ఆహార సంక్షోభం నెలకొంది పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశ నాటుతున్నాయి విద్యుత్ కోతలు భారీగా విధిస్తుండటంతో జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు పలుచోట్ల ఆంక్షలు విధించినా లెక్క చేయకుండా ప్రధాని మహింద రాజపక్ష అధ్యక్షుడు గోటబయ్య రాజపక్షకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు ప్రస్తుత శ్రీలంక దుస్థితికి వారే కారణమని ఆగ్రహించారు సైన్యం రంగంలోకి దిగినప్పటికీ లెక్క చేయలేదు అధ్యక్షుడు ప్రధాని అధికార నివాసాలపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు ఈ క్రమంలో చాలా చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి వీటిని కట్టడి చేయడానికి దేశ రాజధాని కొలంబోలో కర్ఫ్యూ విధించినా లాభం లేకుండా పోయింది శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన లంక కేబినెట్ దేశంలో మరోసారి ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు ప్రకటించింది తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న లంక నెల వ్యవధిలోనే రెండోసారి ఎమర్జెన్సీని ఎదుర్కోవాల్సి వచ్చింది చివరకు విధిలేని పరిస్థితుల్లో ప్రధాని మహిందా రాజపక్స కుర్చీ దిగక తప్పలేదు శ్రీలంక ప్రజలు తీవ్ర భావోద్వేగంతో ఉన్నారని ఆర్థిక సంక్షోభానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని రాజీనామా అనంతరం రాజపక్స ఒక ప్రకటనలో తెలిపారు ప్రజలు సంయమనం పాటించాలని హింసతో సాధించేది శూన్యమని ఆయన పిలుపునిచ్చారు శ్రీలంకలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స చేసిన ప్రతిపాదనను ప్రధాన ప్రతిపక్ష పార్టీ జన బలవేగయ తిరస్కరించింది తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు సాజిద్ ప్రేమదాసను కోరుతూ రాజపక్ష చేసిన ప్రతిపాదనను తిరస్కరించినట్టు ఎస్జెబి ఇటీవల ప్రకటించింది శ్రీలంక హంబంతోటకు చెందిన రాజపక్స కుటుంబం పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటుంది రెండు వేల పంతొమ్మిది అధ్యక్ష ఎన్నికల్లో శ్రీలంక పొడుజన పెరమునకు చెందిన గొట్టబయ్య రాజపక్స గెలుపొందిన అనంతరం ఆయన కుటుంబంలోని వారికి కీలక మంత్రి పదవులు దక్కాయి ఆయన సోదరులు చెమల్ రాజపక్స బసిల్ మంత్రులుగా మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్స ప్రధానిగా పనిచేశారు గతంలోనూ మహిందా రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా బాధ్యత నిర్వహించారు మహిందా ఇద్దరు కుమారులైన నమల్ యూషితాలకు కీలకమైన పదవులు దక్కాయి రాజపక్ష కుటుంబీకులు నిర్వహించే మంత్రిత్వ శాఖలకి బడ్జెట్లో డెబ్బై ఐదు శాతం వరకు నిధులు కేటాయించడం మరిన్ని విమర్శలకు తావిచ్చింది దీంతో రాజపక్ష కుటుంబం ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బ్రిటన్ నుంచి స్వాతంత్రం పొందిన శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి గురి కావడం ఇదే తొలిసారి ఆహార ఇంధన ఔషధాల కొరతతో పాటు విదేశీ మారక ద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండటం వల్ల శ్రీలంక అల్లాడుతోంది మొత్తం యాభై ఒకటి బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను చెల్లించలేమని పేర్కొంది సాయం కోసం పొరుగు దేశాల వైపు చూస్తోంది భారత్ తన ఆపన్న హస్తాన్ని అందించి క్లిష్ట సమయంలో తన వంతు సాయం చేస్తోంది కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలన్నట్టు శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి అనేక కారణాలు వాటిలో కొన్ని స్వయం కృతాపరాధమైతే మరికొన్ని చైనా ప్రేరేపితం నిజానికి శ్రీలంక ఆర్థిక సంక్షోభం చైనాతోనే మొదలైంది సహజ మిత్రుడైన భారత్ను నమ్మకుండా చైనా పంచన చేరడమే ఈ ఆర్థిక విపత్తుకు ప్రధాన కారణం చైనా తన నక్క చిత్తులతో శ్రీలంకపై డెట్రాప్ ట్రాప్ అనే అస్త్రాన్ని ప్రయోగించింది భారత్ చుట్టూ ఉన్న దేశాలను లొంగ తీసుకోవడానికి డెట్ ట్రాప్ను ఉపయోగించడం చైనాకు అలవాటు ఈ ట్రాప్లో పడిన శ్రీలంక అడ్డంగా బుక్కైంది డెట్ ట్రాప్లో భాగంగా చైనా మొదట ఎక్కువ ప్రాధాన్యత లేని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంది ఆయా దేశాలను అందులో భాగస్వామ్యులను చేస్తుంది ఇక ఆ దేశాలు పెట్టుబడులకు కొంత అప్పు జోడించి అభివృద్ధి పేరుతో వల విసురుతుంది నిండా మునిగిపోయాక చేతులెత్తిస్తుంది ఇచ్చిన అప్పులు తీర్చాలంటూ హెచ్చరిస్తుంది దీంతో అప్పు తీర్చలేని పరిస్థితుల్లో చైనా ముందు మోకరిల్లాల్సి వస్తుంది ఇదే అదనగా నక్కజిత్తుల చైనా తన రాక్షసత్వాన్ని బయటపెడుతుంది అప్పులు తీర్చలేని పక్షంలో లొంగ తీసుకోవడమో లేక ఆ దేశాల్లోని పోర్టులు హస్తగతం చేసుకోవడమో చేస్తోంది సరిగ్గా ఇలాగే చైనా ట్రాప్లో ఇరుక్కుపోయింది శ్రీలంక ఇప్పటికే హంబం తోటను చైనా రాయించుకుంది అప్పు తీర్చలేని ఈ పరిస్థితులు క్రమంగా శ్రీలంకలో ద్రవ్యోల్భవానికి దారితీశాయి ఇక శ్రీలంక ఆర్థిక సంక్షోభానికి రెండో కారణం స్వయం కృతాపరాధం విదేశీ వస్తువులు కొనడం వల్ల విదేశీ మార్గం తగ్గిపోతుందని భావించి ఒక్కసారిగా దిగుమతులను కట్టడి చేసింది శ్రీలంక ముఖ్యంగా విదేశాల నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న పురుగు ఆపేసి సేంద్రియ వ్యవసాయం వైపు ప్రజలను మళ్లించింది దీంతో ఒక్కసారిగా పంటల దిగుమతి పడిపోయింది ఫలితంగా తీవ్ర ఆహార సంక్షోభంలో కోరుకుపోయింది మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు సరిగా ఇదే సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం రావడం ప్రపంచవ్యాప్తంగా ముడిచబురు ధరలు ఆకాశాన్ని అంటడంతో శ్రీలంకలో పెట్రోల్ డీజిల్ సిగలకొక్కాయి అటు బొగ్గు రేట్లు పెరగడంతో విద్యుత్ సంక్షోభం కూడా తోడైంది దీంతో పాటు కరోనా వల్ల శ్రీలంకకు కొద్ద గొప్ప ఆదాయం తెచ్చే పర్యాటక రంగం కూడా కుదేలైంది ఇలా అనేక సమస్యలు మూకుమ్మడిగా దాడి చేయడంతో ద్వీప దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది శ్రీలంకలోని కుటుంబ పార్టీల అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ దుస్థితి వచ్చిందని అక్కడి ప్రజలు ప్రధాని మహింద రాజపక్ష అధ్యక్షుడు గుటబయ రాజపక్సకు వ్యతిరేకంగా ఉద్యమించారు నిజానికి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి పునాదులు పడ్డాయి ఈస్టర్ సందర్భంగా ఓ చర్చిపై ఉగ్రదాడి జరిగింది ఈ ఘటన శ్రీలంక పర్యాటక రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసింది ఆ వెంటనే కరోనా మహమ్మారి ఆ తర్వాత యాంటీ ఫెర్టిలైజర్ కెమికల్ యాక్ట్ సంక్షోభానికి మరింత ఆజ్యం పోసాయి చైనా అప్పులు తడిసి మోపెడు కావడం దీనికి తోడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో సంక్షోభం ముదిరి పాకన పడింది ఇవన్నీ మూకుమ్మడిగా విరిచికి పడటంతో రాజపక్ష రాజీనామా చేయక తప్పలేదు శ్రీలంక ఈ ఆర్థిక సంక్షోభం నుండి బయటపడాలంటే కొన్ని తక్షణ చర్యలతో పాటు కొన్ని దీర్ఘకాలిక ఆలోచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టిన శ్రీలంక ఐపీ ప్రకటించి విదేశీ రుణం తీర్చమని తేల్చేసింది పాటు భారత్ వంటి దేశాల నుంచి సహాయం పొందడం శ్రీలంక ముందున్న తక్షణ కర్తవ్యం విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి భారత్ సాయంతో థర్మల్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలి ఈ విషయంలో శ్రీలంక ఇప్పటికే భారత్ సాయం కోరింది ఇలాంటి అనేక ఉపశమన చర్యలతో పాటు ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది అనాలోచితంగా తీసుకున్న ఫెస్టిసైడ్ నిషేధం ఎత్తివేయాలి ఇప్పటికే శ్రీలంక అధ్యక్షుడు రాజీనామా చేయడంతో ఇకనైనా ప్రజలు ఆందోళనలు విరమించి పనుల్లోకి వెళ్తే ఆర్థిక పరిస్థితి కొంతైనా మెరుగయ్యే ఛాన్స్ ఉంది అంతేకాదు పర్యాటక రంగం అభివృద్ధి దృష్టి సారించాలి అన్నిటికంటే ముఖ్యంగా జిత్తుల మారి చైనాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అప్పుడే శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకొని గాడిన పడే అవకాశం ఉంది